తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం. నిన్న మొన్నటి దాకా ప్రజలు మాకు 2 సార్లు అధికారం ఇచ్చినారు. వాళ్లకు సర్వదా రుణపడి ఉంటాం, ఎప్పటికీ రుణపడి ఉంటాం. 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు, దానికి ధన్యవాదాలు. ఈరోజు కొత్త పాత్ర ఇచ్చిండ్రు మాకు, ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు. దానిలో కూడా రాణిస్తాం, దానిలో కూడా పనిచేస్తాం, ఏం నిరాశ పడతలేమని చెప్పి కూడా నేను ఆ రోజు చెప్పిన. కానీ ఏం జరిగింది, మనం అసెంబ్లీకి పోయినాం, 3 రోజులైనాక అసెంబ్లీ పెట్టిను. మేము నిజానికి చాలా మర్యాదగా ఉండాలి అని చెప్పి స్పీకర్ గారు ఎలక్షన్ అని పిలిస్తే పోయి సంతకాలు కూడా పెట్టినాం. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని చెప్పి మన పార్టీ నాయకులు, మన అధ్యక్షులు కేసీఆర్ గారు చెప్తే మన ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోయి ఒక 10 మందిని మేము కూడా సంతకాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్పీకర్ కావడానికి, ఏకగ్రీవంగా కావడానికి కూడా సహకరించిన ఆ ఇంగితం మాకుంది. తెల్లారి అసెంబ్లీ పెట్టిండ్రు మీరు, పెట్టంగానే అందులో గవర్నర్ గారి ప్రసంగం పెట్టిండ్రు. ఇక ఆ గవర్నర్ గారి ప్రసంగం అయితే దారుణం. ఒక కాంగ్రెస్ కార్యకర్త గల్లీలో మాట్లాడిన దానికంటే హీనంగా ఉండే ఆ ప్రసంగం. నోటికొచ్చిన మాటలు. 10 ఏళ్ళు కేసీఆర్ మొత్తం ఖరాబ్ చేసిండు తెలంగాణను, నాశనం బట్టి ఇచ్చిండు, అప్పుల పాలు చేసిండు, రాష్ట్రం దివాలా తీసిండు అని దివాలాకోరు మాటలు మాట్లాడితే ఆ రోజు కడుపు మండి అసెంబ్లీలో మీ బిడ్డగా సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో ఆ రోజు ప్రభుత్వానికి చెప్పిన నేను 10 ఏళ్లలో ఏం జరిగిందో చెప్పిన. ఆ తర్వాత తెల్లారి ఇంకొక ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం అని పెడితే హరీష్ రావు గారు మాట్లాడింది. తర్వాత విద్యుత్ శాఖ మీద పెడితే మన జగదీష్ రెడ్డి గారు మాట్లాడింది. 3 రోజులు అసెంబ్లీ నడిస్తే 3 రోజులు మన పార్టీ తరఫున మనం కూడా సమాధానం చెప్పినాం. మంచిగానే సమాధానం చెప్పినామా, మంచిగానే చెప్పినామా లేదా పెట్టినాం. మరి మీరు ఒక్కసారి ఆలోచించుండ్రి, కేసీఆర్ గారు పంపిన 3 సైనికులే గట్ల మాట్లాడితే కేసీఆర్ వస్తే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అసెంబ్లీకి ఎందుకు చెప్తున్నా అంటే పాపం ముఖ్యమంత్రి గారు బాధ చెప్పుకుంటాడు మొన్న ఏదో ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో. అరే నేను కొత్తగా వచ్చినా కూర్చున్నా ఇక కుర్చీ చదువుకోలే, చక్కగా కుర్చీ అటు ఇటు చూసే లోపలనే బావబామర్తులు ఇద్దరు వచ్చి అటోషే ఇటోషే వాయిస్తాన్రు అని చెప్పుకుంటాడు పాపం బాధ. మరి మాతోనే గిట్లుంటే నీకు రేపు మా నాయకుడు కేసీఆర్ రంగంలో దిగితే ఎట్లుంటుందో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా కూడా నేను చెప్తున్నా, రూలింగ్లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్లోనే కేసీఆర్ చాలా డేంజరస్. ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో, ప్రజల పక్షాన గొంతు విప్పడంలో, ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు. ఇవాళ ఈయన మాట్లాడతాడు ముఖ్యమంత్రి, 100 మీటర్ల కింద దొక్కుతాడు బీఆర్ఎస్ ను. ఒక ఆయననేమో 100 మీటర్ల కింద దొక్కుతా అంటుండు రేవంత్ రెడ్డి. ఇంకొక ఆయన ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్, కుల్లా చెప్తుండు ఆయన, ఏయ్ మనం మనం కొట్లాడుకుంటూ కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుంటూ కాదు, బీఆర్ఎస్ గింతంత మిగిలిందిగా, ఆయనతో బీఆర్ఎస్ ను ఖతం చేయాలి, మనం మనం కొట్లాడుకోవద్దు, మనం మనం కలిసి ఉండాలి అని బండి సంజయ్ కుల్లా మాట్లాడుతుండ్రు. చూసిండ్రా లేదా, మీరు చూసిరా లేదా, భోజనం ఉన్నది కొద్ది గట్టిగా నాకు తెలుసు, మీరు భోజనం టైం అయింది నాకు ఎరికే, అందుకే ముందు మాట్లాడుతున్నా, తర్వాత మిగతా సోదరులు మాట్లాడతారు. నేను ఎందుకంటున్నా అంటే ఇంత ఓపెన్ గా ఇంత బాహాటంగా మనం కలిసే ఉందాం అని బండి సంజయ్ ఒక దిక్కు, ఈయననేమో 100 మీటర్ల లోపల బొంద పెడతా అంటుండు. ఆయన 3 మీటర్లు కూడా లేడు, ఆయన అంటే మనం 100 మీటర్ల లోపల బొంద పెడతాడు. ఆయన 3 ఫీట్లు కూడా లేడు, ఆయన అంటే 100 మీటర్ల లోపల బొంద పెడతాడట. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు, ఈ ప్రగల్భాలు, నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిండు, ఇవాళ గురువర్యుల పేర్లు ఎందుకు తీయగాని, నీ గురువు మాట్లాడిండు, ఇంతకంటే ముందు ఉన్న పెద్ద పెద్ద తీసు మార్కాన్లు మాట్లాడిండు, నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొంద పెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీసు మార్కాన్లు మాట్లాడిండ్రు. ఆ తీసు మార్కాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్రకాన్తో ఏమవుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ అసొంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు, కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి. కాలం కలిసి వచ్చింది, తాంతే గారెల బుట్ల పడ్డట్టు పడ్డవు. ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు, ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్ కు 50 కోట్లు ఇచ్చి వీని చెవులో ఊది వాని చెవులో ఊది నలుగురిని పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్ళి మేనేజ్మెంట్ తీసుకొని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేం ఎన్నుకోలేదు. ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని నేను మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నేనేదో వేరే ఉద్దేశంతో చెప్తలేను, ఒకటే మాట గుర్తుపెట్టుకోండి. ఇవాళ నిజంగా కూడా కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే, ఈ గులాబీ జెండా లేకపోతే తెలంగాణ ఎక్కడిది, ఆ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఈ పదవులు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు ఎక్కడి,
ఆలోచించుకో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 400B హామీలు మీ అందరికీ మంచిగా కాపీలని పంపిస్తా. 400B హామీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూడండి. మీరు యువతకు చెప్పింది, తెలంగాణ యువతకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి. ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పించుకోనియద్దు, యువత తరపున మనం అడగాలి. 100 రోజుల్లో ఇస్తామన్నారు, 7 అయింది అని అడగాలి. మా ఆడబిడ్డలు ఇలా ఎదురు చూస్తున్నారు. మహాలక్ష్మి 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఎందుకు? 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరూ నెలకు 2,500 రూపాయలు ఎప్పుడొస్తాయి మా ఖాతాల్లో అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నది, వాళ్ళు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు. రోజొక్క కొత్త కథ పుట్టియాలి మీడియాలో, రోజొక్క కొత్త కథ పుట్టియాలి. మేడిగడ్డలో అవినీతి, ఇక్కడ అవినీతి, అక్కడ అవినీతి. అధికారం మొత్తం నీ చేతుల్నే ఉంది కదా, ఎక్కడ అవినీతి ఉందో తీ, మేము వద్దంటలేం కదా. మేమే డిమాండ్ చేసినాం అసెంబ్లీలో, అవినీతి జరిగిందంటున్నావు కదా, ఎంక్వైరీ ఏ తప్పు ఎవరు చేసినారో చర్య తీసుకో, దమ్ముంటే అని చెప్పి మనమే డిమాండ్ చేసినాం. ఆ విషయంలో ఇంకకు భూము పక్కా, ఇంకకు భూము. ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ చర్య తీసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం వదిలిపెట్టం, ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. రేపు మళ్ళా ఏప్రిల్ మీరు పార్లమెంట్ ఎన్నికకు పోయే నాటికి వరి కోతలు అవుతాయి, తప్పకుండా వరి కోతలు అవుతాయి. వరి కోతలు అయినప్పుడు రైతులు అడుగుతారు, మొదటిసారి అంటే ఇడిచి పెట్టినాం, క్వింటాల్కు 500 బోనస్ అన్నావు, ఏది ఎక్కడ వాయే అని తప్పకుండా అడుగుతారు. ఆ రైతుల తరపున అడగాల్సింది ప్రధాన ప్రతిపక్షంగా మనమే అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయిండు, దావోస్ లో చెప్తాండు మేము రైతు భరోసా చాలు చేసినాం అని పచ్చి అబద్దాలు ఇలా విదేశాలలో చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. నిజంగా రైతు భరోసా చాలు అయిందా? కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకే దిక్కులేదు ఇప్పటిదాకా. రైతు బంధుకే ఇంకా మొత్తం పడలే, రైతు బంధుకే దిక్కులేదంటే విదేశాలకు పోయి మాత్రం రైతు భరోసా చాలు చేసిన నేను ఇవాళ పంటకు 7,500 రూపాయలు ఇస్తున్నా అని చెప్పి పచ్చి బోగస్ మాటలు ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. రేపా రైతు భరోసా విషయంలో కూడా మరి ఎండాకాలం పంట మళ్ళీ నాటేసే టైం వచ్చింది అంటే రైతు భరోసా గిన చాలు కాకపోతే ప్రజలు రైతులు ఊరుకోరు. ఆ రోజు పంట కోతల టైంకు బోగస్ ఈ బోనస్ ఇయ్యక మళ్ళీ బోగస్ మాటలు చెప్తే తప్పకుండా నీ పార్టీని ఊచకోతకు వస్తారు రైతులు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే రైతులకు కూడా తెలుసు, కొద్దిగా ఓపిక పట్టాలి కాబట్టి ఓపిక పడతాను. ఇప్పుడిప్పుడే వచ్చిండు కదా, మీరు కూడా ఎగిరిత పడకుండా బిడ్డ తొందర పడకుండా అంటారు. మేమేం తిడతలేము, ఎగిరిత పడతలేం, విమర్శ చేస్తలేం, యాద్ చేస్తున్నాం. 100 రోజులలో చేస్తా, డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మేం చెప్పలే, మీరే చెప్పినరు, చెప్పిన దాన్ని మీకు యాద్ చేస్తున్నాం. వేరే మాట మాట్లాడతలేం. మా ఆడబిడ్డలకు చెప్పినారు మీరు తులం బంగారం ఇస్తామన్నారు. కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ ఇస్తాండు, దాంతో పాటు తులం బంగారం ఇస్తా అంటుండు. మొన్న శ్రీధర్ బాబు గారు ఇక్కడ మంత్రిలో కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇచ్చిండు, ఏమయ్యా తులం బంగారం శ్రీధర్ బాబు గారు అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే, ఇప్పటిదాకా లేదు. మరి ఇస్తారా ఇయ్యరా చూడాలిగా, తులం బంగారం ఇస్తారా ఇయ్యరా, 7 కేలు వస్తాయి మనం చూడాలి, ఏం చేస్తారో కూడా తప్పకుండా చూడాలి. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం నిజంగా కూడా ఎట్లుందంటే ఎట్లన్నా చేసి తప్పించుకోవాలి. ఏమన్నా చేసి గత ప్రభుత్వం మీద కేసీఆర్ మీద 4 మాటలు మాట్లాడి 4 తిట్లు తిట్టి ఆయంత ప్రజల దృష్టిని అటో ఇటో చేసి ఆగం చేసి తప్పించుకోవాలన్న చక్కర్లో ఉన్నది. ఏమంటాడు ఆయన సెక్రటేరియట్ పోయి, నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా కానీ ఖాళీ బిందెలు ఉన్నాయంటుండు. లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారే, లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారు, ఏడ తిరుగుతారు? పాడుబడ్డ గుట్టలల్లా, పాడుబడ్డ గుళ్ళల్లా, పాత గడిలల్లా అలా పోయి తవ్వుతా అంటారు. ఆ గుణ గడపార పట్టుకొని తటపార తీసుకొని అర్ధరాత్రి పోయి దొంగసాటుకు పోయి తవ్వుతుంటారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు వినండి జాగ్రత్తగా, మీకు పాపం ఇదివరకు ఎన్నడూ మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, ఎన్నడూ ప్రభుత్వంలో ఉన్న అనుభవం లేదు కాబట్టి నువ్వు అనుకున్నట్టున్నావు సెక్రటేరియట్ కింద ఏమో బిందెలున్నాయి తవ్వుకుంటా అని. సెక్రటేరియట్లో లంక బిందెలు ఉండవు నాయన, ఆడ కంప్యూటర్లు ఉంటాయి, పేపర్లు ఉంటాయి, పనిచేసేందుకు అధికారులు ఉంటారు, వాళ్ళందరితో కూర్చోబెట్టి ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తావో గడిదిక్కు ఆలోచన చెయ్యి. లంక బిందెల కోసం తవ్వుడు, అర్ధరాత్రి తిరుగుడు, ఇంకేడుకో పోయి ఏమేమో ప్రయత్నాలు చేసుడు, బంద్ చేయి, అట్లాంటివి ఏమి ఉండయి ప్రభుత్వంలో తెలుసుకో అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఎన్నెన్ని మాటలు చెప్పారు ఒకసారి చూడు, ఆ 400B హామీల లిస్టు చూస్తే అయితే మనం చక్కరొచ్చి పడిపోతాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఈ ప్రభుత్వం నోటికి ఎంత వస్తే అంత చెప్పి అలవి కాని హామీలు ఇచ్చి ఇలా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా
కేసీఆర్ ఇట్లా చేసిపోయిండు, అప్పలపాలు చేసిపోయిండు, ఇది చేసిపోయిండు, అది చేసిపోయిండు అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఏం చేసిండో ప్రజలకు తెలుసు. 200 రూపాయల పెన్షన్ను 2000 రూపాయలు చేసినోడు కేసీఆర్. 500 రూపాయల పెన్షన్ను దివ్యాంగులకు 4000 రూపాయలు చేసింది కేసీఆర్. ఇదివరకు దేశంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు 73,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో రైతు బంధు రూపంలో టైంకి ఇచ్చింది కేసీఆర్. భారతదేశం మొత్తంలో 24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇచ్చింది ఒకే ఒక్క నాయకుడు రైతులకు, కేసీఆర్. ఇవాళ మా సోదరులు నేతన్నలు సిరిసిల్లలో ఉన్నారు. మీకు కూడా నేను ఒక మాట ఇస్తా ఉన్నా, మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా. ఇవాళ బెదిరిస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు, మీరు కేటీఆర్ కోటేశ్వరు కదా, మీకు ఆర్డర్లు ఇస్తామా, చూసుకుంటాం అంటున్నట. నేను కూడా మీకు మాట ఇస్తున్నా, అవసరమైతే సిరిసిల్ల ప్రజల ప్రతినిధిగా, సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తాం, నిర్బంధిస్తాం, వాళ్ళని సవాల్ చేసి తప్పకుండా సిరిసిల్లలో నేతన్న ప్రతి నేతన్నను కాపాడుకుంటాం. మీరు ఎవ్వరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. అక్కడ ఏదో కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినంత మాత్రాన మేమేదో రాజులం, జాగీర్దారులం, మేమేదో పెద్దవాళ్ళం, సుల్తాన్లం అనుకుంటే నడవది. ప్రజల కోసం నడవాలి తప్ప, ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి తప్ప మేం పగబడతాం, ఓటేయకపోతే ఊకోము అనే లైన్లో బెదిరిస్తే ఎవరు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ సరే బెదిరిపోయేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అధికారం పోయి 50 రోజులు కాలే, అక్కడ ఇక్కడ కొంతమంది నాయకులు తత్తరపడుతున్నారు, ఓ సర్పంచులు ఒకరిద్దరు అక్కడ ఇక్కడ ఆగమాగం అవుతాను. నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నా, మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా. చెరువు నిండినాక కప్పలు మస్తుకొస్తాయి, కానీ ప్రతిపక్షంలో ఉన్న నాడు ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరే నిజమైన నాయకులు, నిజమైన కార్యకర్తలు అనే మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ఇంకొక మాట కూడా ఇస్తున్నా నేను, ఇళ్ళకెళ్ళే ఇలా ఒక్క నాయకుడు పోతే భయపడేది లేదు. ఒక సర్పంచో, ఒక ఎంపీటీసో, ఒక కౌన్సిలరో, కాంగ్రెస్ వాళ్ళ ప్రలోభాలకో, బీజేపీ వాళ్ళ భయాలకో పోతే భయపడకండి, బెదిరిపోకండి. ఎవ్వరు లేని నాడే తెలంగాణ తెచ్చింది ఈ గులాబీ జెండా అనే మాట మర్చిపోకండి. పెద్ద పెద్దోళ్లను తట్టుకొని, పెద్ద పెద్ద ఆకు సిపాయిలను తట్టుకొనే ఈ గులాబీ జెండానే తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ. ఒక్క నాయకుడు పోతే 10 మంది కొత్త వాళ్ళను, అద్భుతమైన నాయకులను తయారు చేసుకుందాం, తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా ఈ 5 ఏళ్ళు వేరే పనేం లేదు. ఈ 5 ఏళ్ళు మనకు మంత్రి పదవి లేదు, ప్రభుత్వంలో లేం కాబట్టి వేరే పనేమి లేదు. పార్టీ పటిష్టత కోసం పనిచేద్దాం, పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం చేసుకుందాం. ఎస్, ఆగన్ ఒక్కడే ఉన్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా, జిల్లా కమిటీని బ్రహ్మాండంగా ఫుల్ ఫ్లెజ్డ్ చేసుకుందాం, చాలా మందికి అందులో అవకాశాలు ఇచ్చుకుందాం. అనుబంధ సంఘాలు ఉన్నాయి, వాటిని కూడా పటిష్టం చేసుకుందాం. పని చేసేటోళ్ళకే పదవులు ఇద్దాం. ఎవరన్నా పని చేయం, మేము పెద్ద మనుషులు అసంటోళ్ళం అంటే మీరు పక్కకుండండి, గౌరవప్రదంగా పక్కకు జరగండి అనే మాట కూడా చెబుదాం, పక్కకు కూర్చోబెడదాం. ఎందుకంటే పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ పోలేదు, సత్తా ఇక్కడ తగ్గలేదు, తగ్గద్దు అని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా తమ్ముళ్ళు కొంతమంది అడుగుతున్నారు, అన్నా మేము ప్రెస్ మీట్లు పెట్టానంటే మాకు అధికార ప్రతినిధి హోదా ఇవ్వాలి కదా అని అడుగుతా ఉన్నారు. తప్పకుండా కొంతమంది అధికార ప్రతినిధులు కూడా నియమించుకుందాం. మండలాల్లో, జిల్లాలో, రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద గొంతు విప్పే అద్భుతమైన నాయకత్వం మన పార్టీలో ఉన్నది. కేసీఆర్ తయారు చేసిన సైనికులు ఒకరు కాదు, ఇలా నాకంటే అద్భుతంగా ఇక్కడ మైకిస్తే మాట్లాడగలిగిన వాళ్ళు 100 మంది ఉన్నారు, నాకు కూడా తెలుసదు. ఏ ఊరికా ఊరు అట్లాంటి వాళ్ళని తయారు చేసిండు కేసీఆర్. కాబట్టి నేను అంటున్నా, ప్రజల పక్షాన రాబోయే 3, 4, 5 ఏళ్ళు గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం. పోయింది తాత్కాలికంగా అధికారం మాత్రమే. అధికారం పోగానే బేజారయ్యేటోళ్ళు ఉంటారు, కొంత అక్కడ ఇక్కడ కింద మీద పడేటోళ్ళు ఉంటారు, ఆగమాగం అయ్యేటోళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మీరేం ఫికర్ చేయకూడదు, పోతే ఎవరన్నా పోతారు, వదిలించుకుందాం, ఏం తప్పులేదు. కొత్తోళ్ళని తయారు చేసుకుందాం, గట్టిగా నిలబడదాం. ఉన్నోళ్ళం కొంతమందిమైనా సరే గట్టిగా నిలబడదాం. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, పార్టీ పుట్టినాడు 2001లో ప్రతి ఊర్లో వెంటనే 100 మంది ఉండేనా? లేరు. ఊరికొక్కరున్నా చాలు గట్టోడు అనుకున్నాం, బయలుదేరినాం, 14 ఏళ్లలో తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలా 14 ఏళ్ల తర్వాత ప్రజలు అధికారం ఇచ్చినారు, 10 ఏళ్ళు అధికారం మనకు అవకాశం ఇచ్చిండ్రు. అక్కడక్కడ మా తమ్ముళ్ళు కూడా తప్పు మాట్లాడుతున్నారు, మాట్లాడకండి. ప్రజలను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడకండి. ప్రజలను మోసం చేసిన నాయకులను చూసినాం, కానీ నాయకులను మోసం చేసిన ప్రజలను చూడలేదు ఎన్నడూ అని మాట్లాడుతున్నారు అక్కడక్కడ మా తమ్ముళ్ళు సోషల్ మీడియాలో. అట్లాంటి మాట ఎవరు మాట్లాడకండి. అదే ప్రజలు, ఏ ప్రజలైతే మొన్న మనకు అవకాశం ఇవ్వలేదో, ప్రతిపక్షంలో ఉండమని తీర్పిచ్చిండ్రో, వాళ్లే మనకు 2 సార్లు అధికారం కూడా ఇచ్చిండ్రు. కాబట్టి ఆ రోజు వాళ్ళు చేసింది కరెక్ట్ అయితే ఈ రోజు వాళ్ళు చేసింది కూడా కరెక్టే. కాబట్టి ఎవరు కూడా పొరపాటున కూడా ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడకండి.
మనం ఆలోచించుకుందాం. సిరిసిల్లలో పోయిన ఎలక్షన్లో 2018లో మనకు 90,000 మెజారిటీ వచ్చింది, 89,000 చిల్లర. ఈసారి 29,000 చిల్లర వచ్చింది. ఎందుకు తగ్గిందో ఆలోచించుకుందాం, ఎక్కడ లోపం ఉందో ఆలోచించుకుందాం, దాన్ని సవరించుకుందాం. లోపం నాలో ఉంటే నేను సవరించుకుంటా, లోపం మీలో ఉంటే మీరు కూడా సవరించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పు నాది కూడా ఉండొచ్చు, నేను కూడా మనిషినే, తప్పు చేయలేదు, నేనేమి పొరపాటు చేయలేదని నేను చెప్పను. ఉంటాయి లోటుపాట్లు పొరపాట్లు, మనిషి అన్నాక ఉంటాయి. అధికారంలో భాగంగా గత 10 ఏళ్లుగా మనం ఒకటే సింగిల్ మైండెడ్ గా పనిచేసినాం, ఒకటే ఆలోచనతో పనిచేసినాం. ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రం పేరు నిలబడాలి, కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం భారతదేశంలోనే టాప్ కావాలి, నంబర్ 1 కావాలని చెప్పి బ్రహ్మాండంగా ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు నిర్విరామంగా పనిచేసినాం. కాబట్టి ఇవాళ దేశానికి ఇవాళ ఆదర్శంగా నిలబడ్డది మన రాష్ట్రం. ఎన్నో రంగాలలో అవార్డులు వస్తూ ఉన్నాయి, ఈ రోజు కూడా వస్తూ ఉన్నాయి. నిన్నగాక మన మున్సిపల్ డిపార్ట్మెంట్ కు బ్రహ్మాండమైన అవార్డులు స్వచ్ఛ సర్వేక్షణ్లో, మళ్ళా కూడా పోయిన సంవత్సరానికి సంబంధించిన అవార్డులన్నీ మొన్ననే కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినారు. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలున్నాయి. నేను మిమ్మల్ని ప్రార్థించేది, మీతో కోరేది ఒకటే, ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్లు ఉన్నాయి, ఒక వినోద్ కుమార్ గారి ఎలక్షనే కాదు, వరుసగా ఆ తర్వాత మీ ఎలక్షన్లు ఉన్నాయి. వరుసగా దీంతో అయిపోగానే, వినోద్ అన్న ఎలక్షన్ అయిపోగానే పంచాయతీ ఎన్నిక ఉంటుంది, పంచాయతీ ఎన్నిక అయిపోగానే మున్సిపల్ ఎలక్షన్ ఉంటుంది, మధ్యలో సొసైటీ ఎలక్షన్ ఉంటుంది, జిల్లా పరిషత్ ఎలక్షన్ ఉంటుంది. నేను మీ అందరికి ఒకటే మాటిస్తా ఉన్నా, మీరు నా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఒక్కొక్కరు సిరిసిల్లలో కౌన్సిలర్లు కానీ, గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు కానీ, గ్రామ శాఖల అధ్యక్షులు, ఏ పదవిలో లేకపోయినా కార్యకర్తగా, నాయకుడిగా నా మీద ప్రేమతో, కేసీఆర్ మీద ప్రేమతో, ఈ గులాబీ జెండా మీద ప్రేమతో కష్టపడ్డ వాళ్ళు ఒకరిద్దరు కాదు, వేల మంది. మీరు కష్టపడితేనే ఇవాళ ఇంతమంది మేము 39 మంది ఎమ్మెల్యేలు అయినాం, మాకు తెలుసు. లక్షల మంది మీ కష్టం ఉంది, ఇలా 39 మందికి పదవులు వచ్చినాయంటే. అందుకే నేను మీకు ఇచ్చే మాట ఏంటంటే, రేపటి రోజున ఈ ఎన్నికల సంవత్సరంలో ఎన్నో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి, నా ఎన్నిక అయిపోయినప్పటికీ రేపటి రోజున మీ ఎన్నికల్లో మీకంటే ఎక్కువ కష్టం నేను పడతా, మీకోసం నేను తిరుగుతా, అన్ని రకాలుగా మీకు అండగా నిలబడి మిమ్మల్ని గెలిపించుకుంటా అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజల్లో మనకేం కమ్మి లేదు, ప్రజల్లో మనకేం లోటు లేదు. అక్కడక్కడ చిన్నపాటి అలకలు, అసంతృప్తులు ఉండొచ్చు, తాత్కాలికంగా అవతలలో పాల పొంగులాగా చూపెట్టిన కొన్ని ఆశలకు ఆశ పడచ్చు. వీళ్ళు 2 సార్లు ఇచ్చినాం కదా, వాళ్ళకు ఒకసారి ఇస్తే ఏంది అనే ఒక ఆలోచన రావచ్చు, తప్పేం కాదు, అప్పుడప్పుడు జరుగుతాయి అట్లాంటి. కానీ మనం తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని, వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ, ఉద్యోగులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా తప్పకుండా డిమాండ్ చేయాలి. 57,00,000 ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయల చొప్పున ఇచ్చి తీరాలి అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీయాలి. సంవత్సరానికి 500,000 మందికి ఇండ్లు ఇస్తామన్నారు ఇందిరమ్మ ఇండ్లు, తప్పకుండా ఇచ్చేదాకా ఎంబడబడాలి. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చేదాకా ఎంబడబడాలి. బీసీ సబ్ ప్లాన్ అన్నారు, పెట్టమని చెప్పి డిమాండ్ చేయాలి. మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు, పెట్టమని చెప్పి డిమాండ్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఏ ఒక్కటి కూడా తప్పకుండా ఆ పుస్తకాన్ని పట్టుకొని మనం గల్లీ గల్లీలో చర్చ పెట్టాలి, ప్రజలను జాగరూకులను చేయాలి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఏమీ నష్టం జరగలేదు, కొద్దిగా మనకు కూడా బ్రేక్ దొరికింది అనుకోండి, కార్ సర్వీసింగ్ చేసుకుందాం, మళ్ళా రోడ్ ఎక్కుదాం, మళ్ళా తొక్కుడు దొక్కితే 100 స్పీడ్తో మళ్ళా తప్పకుండా అధికారంలోకి వచ్చే తీసుకొచ్చే నాయకత్వం, శక్తి, సత్తా మీకుంది, మనకుంది, మనం ఏం కూడా బేజారు కావాల్సిన అవసరం లేదు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క మాట మీరు ఆలోచన చేయండి, ఇవాళ వినోద్ కుమార్ గారు మన అభ్యర్థిగా ఎట్లా పనిచేసినో, గతంలో ఎంపీగా 2014 నుంచి 2019 వరకు మీ కళ్ళ ముంగటనే ఉంది. గత 10 ఏళ్లుగా కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వమే ఉన్నది. ఈ 10 ఏళ్లలో 2 ఇద్దరు ఎంపీలుగా పనిచేసినారు మన కరీంనగర్ నియోజకవర్గానికి. మొదటి 5 ఏళ్లు వినోద్ కుమార్ గారు 2014 నుంచి 2019 దాకా పనిచేసినారు. 2019 నుంచి 2024 వరకు మన ఎంపీ బండి సంజయ్ గారు పనిచేసినారు. వీళ్ళిద్దరి పనితీరు ఎట్లుందో ఒక్కసారి మీరే బేరీ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో 110 చర్చల్లో పాల్గొన్నాడు. 550 ప్రశ్నలు మన తెలంగాణ తరఫున, మన కరీంనగర్ తరఫున, మనందరి తరఫున గొంతు విప్పి బలంగా అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు. 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టిండు వినోద్ కుమార్ గారు. మరి అదే బండి సంజయ్ గారు, ఆయన 5 ఏళ్లలో ఎంపీగా ఒక్క పార్లమెంట్ చర్చలో పాల్గొనలేదు. వినోద్ అన్న 550 ప్రశ్నలు అడిగితే ఆయన 50 ప్రశ్నలు అడిగిండు.
వినోద్ అన్న 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెడితే ఆయన పెట్టింది గుండు సున్నం. అసలు బండి సంజయ్ కుమార్ గారు కనీసం ఇంతవరకు ముఖం చూపెట్టని గ్రామాలు కాదు మండలాలు కూడా ఎన్నో ఉన్నాయి, చాలా మండలాలకు కూడా కనీసం రాలే. వీర్నపల్లికి వచ్చిండే లేదా నాకు తెలియదు, గంభీరాపేటకు వచ్చిండా డౌటే. ఎక్కడ కూడా మొత్తం కరీంనగర్ పార్లమెంట్ ఎక్కడ కూడా పోలే. పోక పోగా నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా ఒక్క మంచి పని చేసిండా మన పార్లమెంటు నియోజకవర్గానికి? కనీసం ప్రజలకు పనికొచ్చే ఒక్క మంచి పని, ఒక గుడి తెచ్చిండా కొత్తగా, లేదా ఉన్న గుడికి పైసలు తెచ్చిండా? ఎమ్లవాడ రాజన్ ఉంటాడు ఇక్కడనే, కొండగట్టు అంజన్ ఉన్నాడు, ఇల్లందకుంటల రాముల వారు ఉన్నాడు, ఒక్క పైస తెచ్చిండా వాళ్ళకు? తెల్లారు లేస్తే ఈరోజు ఏం వారం, ఈరోజు ఏం దేవుడు అంటాడు, కానీ ఒక్క పైస, ఒక్క పైస. నరేంద్ర మోడీ దగ్గర ఇంత పతార ఉంటే, పలుకుబడి ఉంటే ఒక పైస తెచ్చిండా గుడికి? ఏ గుడికి ఒక్క పైస తేలే. దాంతోపాటు ఒక బడి తెచ్చిండా పోని, నవోదయ పాఠశాలలు ఇవ్వాలి. కొత్త జిల్లాలు ఏర్పడితే మన సిరిసిల్లకు కూడా నవోదయ పాఠశాల ఇచ్చేది ఉండే, ఇచ్చిండా తెచ్చిండా తేలే. ఆఖరికి కేసీఆర్ గారు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు రైలు మంజూరు చేయించిండు హైదరాబాద్ నుంచి కరీంనగర్కు, వయా సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదకి వెళ్ళి, బోయిన్పల్లి మీదకి వెళ్ళి కరీంనగర్కు పోయేందుకు రైలు మంజూరు చేయించిండు 2005-06లో, 18 ఏళ్ళ. మరి వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు కోసిష్ చేసిండు, కొద్ది గుంజుకొచ్చిండు. 18 తర్వాత మొత్తం అయిపోయింది పని, ఎందుకంటే పట్టించుకోలేదు. ఇప్పుడున్న ఎంపీ గారు సిరిసిల్ల, వేములవాడ, బోయిన్పల్లి, చొప్పదండి మీదకి వెళ్ళి కరీంనగర్ పోయే రైలును ఎన్నడూ పట్టించుకోలేదు. మరి రైలుదేలే, బడిదేలే, గుడిదేలే, ఒక్క ఊరికి పోలే, ఒక మనిషికి గనవాళ్లే. ఆయనకుండే ఎంపీ ల్యాడ్స్ ఉంటాయి 5 కోట్లు, ఎంతో ఉంటాయి 5 కోట్లు, 10 కోట్లు, ఇప్పుడు 5 కోట్లు. ఎక్కడన్నా 5 పైసలు పెట్టిండో లేదో సిరిసిల్లలో నాకే తెరకలేదు. ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క జాగల. నేను పిలిచిన ఒకసారి అకీంపేటలో కలిసిండే, రాష్ట్రపతి గారిని ఆహ్వానించే టైంలో కలిసిండు. కలిసానని చెప్పిన ఎంపీ సాబ్ దొరకలేవు, జర రా అప్పుడప్పుడు అధికారిక కార్యక్రమాల్లో రా అని చెప్పిన, ఎన్నడు కనవడలే. మరి ఎందుకు నామోషం ఏందో తెలియదు, కానీ ఎన్నడు కూడా కనవడలే. కానీ తెల్లారు లేస్తే మాత్రం కేసీఆర్ను తిట్టడంలో మాత్రం ఫస్ట్. నేను అడుగుతున్నా, కేసీఆర్ని తిట్టుడు తప్ప, నోటికొచ్చిన మాటలు మాట్లాడుడు తప్ప, అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప, నువ్వు చేసిన పనేంది 5 ఏళ్లలో ఎంపీగా ఒకసారి చెప్పి మళ్ళీ ఒకసారి ఓట్లు అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మాట్లాడితే ఆయన అంటూ నేను మొన్న కరీంనగర్లో మాట్లాడినా, మేము ధర్మం కోసం పనిచేసే వాళ్ళం, మమ్మల్ని అంటావా కేటీఆర్, నీకు అహంకారం ఎక్కువ అని తిట్టిండు. అరే ధర్మం కోసం పనిచేసేది ఉంటే మఠం పెట్టుకోవాలి భయ్, మఠం పెట్టుకోవాలి, ఆశ్రమం పెట్టుకోవాలి, పనిచేయాలి. నేను అద్దంటలేను, మంచోనివేనేం కాదంటలేను, పని చేయి కాదంటలేను. కానీ పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలకు కావాల్సిన పనులు చేయాలనా వద్దా? ప్రజల హక్కులు, ప్రజల సమస్యలు ప్రస్తావించాలనా లేదా పార్లమెంట్లో? అమేవి చేయకుండా నేను ఓన్లీ దేవుని కోసం పనిచేస్తా అంటే, దేవుని కోసం పనిచేసే వాళ్ళు కాశీలో అక్కడ ఇక్కడ పెద్ద మనుషులు చాలా మంది గొప్పవాళ్ళు, జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు అట్లా ఓదలుచుకుంటే పో, నాకేం అభ్యంతరం లేదు. కానీ కరీంనగర్ పార్లమెంటులో నీకు ఓటు అడిగే హక్కు లేదు అనే మాట మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్ గారికి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మీరు చూడండి, ఇక్కడ మా సిరిసిల్ల నేతన్నలు ఉన్నారు, ఇవాళ వారం 10 రోజులుగా ఆగమాగం అయితా ఉన్నారు. ఇవాళ సమ్మె చేసే పరిస్థితి వచ్చింది. మెగా పవర్ లూమ్ క్లస్టర్ కావాలి సిరిసిల్లకు అని చెప్పి నేను, వినోద్ గారు ఆనాడు ప్లానింగ్ బోర్డు అధ్యక్షుడిగా 8 సార్లు పోయినాం, 10 సార్లు పోయినాం కేంద్రంలో ఉండే ప్రభుత్వం దగ్గరికి. మరి ఈయన బీజేపీ ఎంపీ అయ్యుండి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యుండి, కనీసం మన సిరిసిల్ల నేతన్న కోసమో, జమ్మికుంటలో ఉండే నేతన్న కోసమో ఒక్క పథకం తెచ్చిండా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ దేవుడి పేరు మీద ఓట్లు అడగడం కాదు, బండి సంజయ్ గారు మీకు గుర్తు చేస్తా ఉన్నా, మీకంటే ఎక్కువ భక్తి మాకుంది కాబట్టే, మా నాయకుడు కేసీఆర్కు ఉంది కాబట్టే, మీకంటే బ్రహ్మాండంగా యాదాద్రి దేవాలయం కట్టింది కూడా కేసీఆర్ గారు అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా గంగుల కమలాకర్ గారు, మా వినోద్ కుమార్ గారు ఇద్దరు కష్టపడి కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ఒప్పించి 10 ఎకరాల భూమిని కేసీఆర్ గారికి చెప్పి ఇప్పించి 25 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్నది కూడా మేము అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఏదో మాకంటే ఎక్కువ ఏదో చేసినట్టు, దేవుడి కోసం నువ్వు ఒక్కడవే ఉన్నట్టు, నువ్వు రాకముందు మాకు బొట్టు తెలియదు, కట్టు తెలియదు, దేవుడు తెలియదు, గుడి తెలియదు అన్నట్టు ఇవాళ నువ్వు ఏదైతే మాటలు మాట్లాడుతున్నావో, బండి సంజయ్ గారికి నేను చేసే విజ్ఞప్తి, మీరు అంతగానం నిజంగానే ధర్మం కోసం పనిచేయదలుచుకుంటే మీరు రాజకీయం బంద్ చేసి బ్రహ్మాండంగా పనిచేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ కరీంనగర్ ఎంపీగా మీరు విఫలమైనరు, మీరు ఒక్క పని కూడా చేయలేదు,
ఒక్క గుడి తేలేదు, ఒక్క బడి తేలేదు, ప్రజలకు పనికొచ్చే ఒక్క పని చేయలేదు. నేతన్నకు కానీ గీతన్నకు కానీ ఒక రైతుకు కానీ పనికొచ్చే ఒక్క పని చేయలేదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ అందరికీ ముగించే ముందు చేసే విజ్ఞప్తి ఒకటే, మనకు ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్లు ఉన్నాయి. ఇటు పార్లమెంటు, అటెన్క జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అటెన్క సర్పంచులు, కౌన్సిలర్లు, సొసైటీ ఎలక్షన్లు అన్నీ కూడా ఈ సంవత్సరమే ఉన్నాయి. మీరు ఒకటే ఒకటి యాది పెట్టుకోండి, ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం గట్టిగా పనిచేస్తేనే మీ మీ వార్డులలో, మీ మీ సర్పంచ్ ఎలక్షన్లో, మీ మీ ఊర్లలో గట్టిగా పునాది పడుతుంది. దీని తర్వాత వెంటనే మీ ఎలక్షనే ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు చేసే కష్టం మీకోసమే చేస్తున్నామనే మాట యాది పెట్టుకోండి. వినోద్ అన్న కోసమో ఇంకెవరి కోసమో మీరు పని చేస్తలేరు. ప్రజల దగ్గరికి పోవాలి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏమేమి మాటలు చెప్పినాయో చెప్పాలి. ఇంకొక మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్లు బాగా ఎగురుతుండే, ఏమన్నారు వాళ్ళు, కేంద్రంలో మోడీ ఒక దిక్కున్నాడు, ఎన్డీఏ కూటమి ఒక దిక్కుంది, ఇంకో దిక్కు ఇండియా కూటమి ఉన్నది, మీరు అటో ఇటో ఉండాలి, ఇండియా కూటమిలో మీరు లేకపోతే మీరు బీజేపీతో ఉన్నట్టే లెక్క అని నోటుకు వచ్చినట్టు మాట్లాడింది. ఇలా ఎవరు మిగిలిరు మరి ఇండియా కూటమిలో? నిన్న మొన్న మీరు చూసినారు, మమతా బెనర్జీ వెళ్ళిపోయింది, నేను వీళ్ళతో ఉండా, ఈ రాహుల్ గాంధీతో, కాంగ్రెస్ పార్టీతో ఉండా, వీళ్ళ అహంకారాన్ని నేను భరించలేను, నేను సొంతంగానే పోటీ చేస్తా అని చెప్పి ఆమె తన దారి తను చూసుకున్నది. అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో, ఆయన వెళ్ళిపోయాడు. పంజాబ్లో భగవంత్ సింగ్ మాన్ గారు ముఖ్యమంత్రి, ఆయన కూడా వెళ్ళిపోయాడు, నేను వీళ్ళతో నాతో కలిసి పనిచేసాడు కాదు, నా ఇచ్చిన నేను కొట్లాడుకుంటా, నా పార్టీకి నేను కొట్లాడుకుంటా, నేను ఒంటరిగా నేను కొట్లాడతా అని ఆయన వెళ్ళిపోయాడు. కేరళలో సిపిఎం పినరాయి విజయన్ గారు ముఖ్యమంత్రి, ఆయన కూడా నా దారి నేను చూసుకుంటా, ఈ కాంగ్రెస్ అహంకారం నాతో అయితే వశపడతలేదు అని ఆయన వెళ్ళిపోయాడు. బీహార్లో ఇప్పుడే మీరు చూసుంటారు వార్త, నితీష్ కుమార్ గారు ఇండియా కూటమి ఇడిచిపెట్టి ఎన్డీఏ కూటమిలో ఆయన వెళ్ళిపోయాడు. మరి ఇక మిగిలిందేవాలు? అదికు రాహుల్ గాంధీ గారేమో భారత్ జోడో అంటున్నాడు, దేశమంతనేమో కాంగ్రెస్ చూడో అని చెప్పి ఎక్కడ అక్కడ వెళ్ళిపోతున్నాడు. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేసేది, బీజేపీని ఆపాలంటే, బీజేపీని నిలువరించాలంటే, బీజేపీకి చెక్ పెట్టాలి అంటే ఇక్కడ ఉన్న మా మిత్రులందరూ నేను కోరేది ఒకటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఆ శక్తి లేదు, బీజేపీని ఆపే సత్తా కానీ శక్తి కానీ వాళ్లకు లేదు. అందుకే నేను కోరేది మిమ్మల్ని, ప్రాంతీయ నాయకులు ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో, కేసీఆర్ కానీ, మమతా బెనర్జీ కానీ, ఇవాళ అదే విధంగా అరవింద్ కేజ్రీవాల్ కానీ, పినరాయి విజయన్ కానీ, ఇట్లాంటి నాయకులకు ఓట్లేస్తేనే బీజేపీని ఆపగలుగుతాం తప్ప లేకపోతే ఆపే పరిస్థితి లేదు. ఇక్కడ ఉండే మన సిరిసిల్లలో, కరీంనగర్ పార్లమెంట్ లో ఉండే లెఫ్ట్ మేధావులతో నేను కోరుతా ఉన్నా, వామపక్ష సంస్థల్లో గతంలో పనిచేసిన మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా, ఇవాళ బీజేపీని ఆపాలి అంటే కాంగ్రెస్ లో ఆ ధైర్యము లేదు, ఆ దమ్ము లేదు, ఆ సత్తా లేదు, ఆ తెగింపు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. అయినా మీరు ఇంకొక మాట కూడా గమనించాలా, ఇవాళ బీజేపీ వ్యతిరేకులుగా ఉన్న మిత్రులు, కాంగ్రెస్, బీజేపీ కూడ బలుక్కొని మాట్లాడుతున్నాయి, కూడ బలుక్కొని ఒకటైతా ఉన్నాయి, గమనించండి. మొన్న శాసన మండలి రెండు స్థానాలు ఖాళీ అయినాయి. కడియం శ్రీహరి గారు, కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అయినరు, ఎలక్షన్ నిలబడి ఇద్దరు రాజీనామా చేసిర్రు. ఇద్దరు కూడా ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్సీలు, ఇద్దరు రాజీనామా పెట్టినరు, సంతకం ఇచ్చిండ్రు, ఒకటేసారి రాజీనామా చేసినరు, ఒకటే నిమిషంలో ఒకటేసారి ఇద్దరు రాజీనామా విషయం బులెటిన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కు మన అసెంబ్లీ వాళ్ళు చెప్పినరు. ఇద్దరి స్థానాలు ఒకటేసారి ఖాళీ అయినప్పుడు ఉప ఎన్నిక కూడా ఒకటేసారి పెట్టాలనా వద్దా? పెట్టాలనా? ఇద్దరు కేటగిరీ సేమ్, ఇద్దరు ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళే, ఇద్దరు ఒకటేసారి రాజీనామా చేసినరు, ఇద్దరు రాజీనామా చేసిన విషయం కూడా ఒకటే కామన్ బులెటిన్ లో కేంద్రంలో ఉండే ఎలక్షన్ కమిషన్ కు మన అసెంబ్లీ వాళ్ళు చెప్పిండ్రు. కానీ ఏం జరిగిందో ఎరికేనా? రేవంత్ రెడ్డి గారు పోయినరు, అమిత్ షా గారిని కలిసినరు, పుష్పగుచ్చం ఇచ్చిండ్రు, గంట తర్వాత ఎలక్షన్ కమిషన్ నుంచి ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రెండు అలగలగ సార్లు ఎన్నికలు పెట్టాలి, ఒకటేసారి పెట్టద్దు అని ఆర్డర్ వచ్చింది. ఒకటేసారి పెడితే ఏమైతుండే? చెరొకటి వస్తుండే కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు. కానీ రెండు అలగలకు పెడితే ఏమైంది? రెండు కాంగ్రెస్ కే పోయినాయి. ఇవాళ ఇది పరిస్థితి. కాంగ్రెస్, బీజేపీ అండర్స్టాండింగ్ ఎంత దృఢంగా ఉందో వాళ్ళ ఫెవికాల్ బంధం దాన్ని బట్టే మీరు చెప్పచ్చు. నిన్న మీరు చూసినారు, మనం ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ గారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మరి మిత్రుడు, మీ అందరికీ సుపరిచితుడు, టీవీలలో చూసే ఉంటారు శ్రవణ్ గారిని, గట్టిగా మాట్లాడతాడు, ఒక ప్రొఫెసరు, చదువుకున్న ఆయన, మంచి వ్యక్తి. సోదరుడు కె సత్యనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే, ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించి మంచి సంఘసేవ కూడా చేస్తూ ఉంటారు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే. ఇద్దరి పేర్లు మనం 4 నెలల కిందట క్యాబినెట్లో తీర్మానం చేసి మన ప్రభుత్వం ఉన్నప్పుడు
గవర్నర్ గారికి పంపించినాం. అమ్మమ్మ గవర్నర్ గారు ఇద్దరు మంచి వ్యక్తులను ప్రతిపాదిస్తున్నాం, మీ కోటాలో ఎమ్మెల్సీ చేయమని రిక్వెస్ట్ చేసినాం. ఆమె ఏమని రిజెక్ట్ చేసింది తెలుసా? రిజెక్ట్ చేసింది ఏమని? వీళ్ళిద్దరికి రాజకీయ నేపథ్యం ఉన్నది, రాజకీయ సంబంధం ఉన్నది, కాబట్టి నేను ఇద్దరిని తిరస్కరిస్తున్నా అని పంపించింది. మరి నిన్న కోదండరామ్ గారు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఆయన, ఆయన రాజకీయ పార్టీ కార్యకర్త కాదు, నాయకుడు కాదు, తెలంగాణ జన సమితి అనే రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఆయన పేరు వంపంగనే రేవంత్ రెడ్డి గారు గవర్నర్ గారు కళ్ళు మూసుకొని సంతకం పెట్టింది. మరి ఎవరు ఎవరితో కలుస్తున్నారు, ఎవరు ఎవరితో అంటగాగుతున్నారు, ప్రజలు ఆలోచన చేయాలి. పోయినసారి కూడా కరీంనగర్ లో ఏం జరిగింది, కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు మ్యాచ్ ఫిక్సింగ్ అయింది కాంగ్రెస్ కు బీజేపీకి. ఆ రోజు కూడా కాంగ్రెస్ ఓట్లన్నీ బీజేపీకి తబాదాలు చేసేటట్టు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవాళ 4 ఎమ్మెల్సీ సీట్లేమో కాంగ్రెస్ కు వచ్చేటట్టు బీజేపీ సహకరిస్తారు. ఇక్కడ 4 ఎంపీ సీట్లలో డమ్మీ అభ్యర్థులను కాంగ్రెస్ వాళ్ళని పెట్టి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ లాంటి ప్లేసుల్లో డమ్మీ కాంగ్రెస్ వాళ్ళని పెట్టి ఆ ఓట్లన్నీ బీజేపీకి మళ్ళించేటట్టు ఇక్కడ ఒప్పందాలు జరుగుతాయి, లోపాకారి ఒప్పందాలు. అందుకే అప్రమత్తంగా ఉండాలి. పోయినసారి జరిగిన మోసం 2019లో, ఈసారి జరగవద్దు అంటే గల్లీ గల్లీలో, గ్రామ గ్రామంలో, ప్రతి డివిజన్ లో, ప్రతి బస్తీలో చర్చ పెట్టాలి. వీళ్ళిద్దరు ఏ రకమైన అనైతిక పరమైన లోపాయకారి ఒప్పందం పెట్టుకున్నారో తప్పకుండా ప్రజలకు విడమరిచి చెప్పాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతున్నా. నాకు తెలుసు మీకు ఆకలి అవుతుంది, మీ ముఖాలు చూస్తుంటే నేను అర్థమవుతుంది. కాబట్టి ఇంతకంటే ఎక్కువ మీకు ఓపిక పెట్టను, ఓపికకు పరీక్ష పెట్టను. తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క 420 హామీల పుస్తకాలన్నీ తెప్పించిన మీ అందరికీ డైనింగ్ హాల్ కార్డు ఉన్నాయి, డైనింగ్ హాల్ కార్డుకి పోదాం. ఒక 5 నిమిషాలు ఆగురు, 5 నిమిషాలు ఆగురు, ఎందుకంటే వినోదన్న మాట్లాడాలి. వినోదన్న మాట్లాడిన తర్వాత ఇంకొక పని చేద్దాం. మండలాల వారీగా మీ సూచనలు, మీ సలహాలు కూడా తీసుకోవాలి. మండలాల వారీగా పైన కూర్చుందాం, ఎందుకంటే ఇంతమందిలో కూర్చున్న దానికంటే ఒక్కొక్క మండలి, ఒక మండలం సమస్యలు ఏ మండలానికి ఆ మండలం ప్రత్యేకంగా ఉంటాయి, ఏ పట్టణం సమస్యలు ఆ పట్టణానికి ఉంటాయి. కాబట్టి మొదలు సిరిసిల్ల పట్టణంతో మొదలు పెట్టుకుందాం. అన్ని మండలాల వారీగా పైన కూర్చొని మంచిగా బ్రహ్మాండంగా మీతో ఒక 4-5 గంటల పాటు టైం